ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మంటలు పుట్టిస్తున్నటువంటి విగ్రహాల ధ్వంసం ఘటనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్గా తీసుకుంది. విజయనగరం జిల్లా రామతీర్థం కోదండరామాలయంలో రాముని విగ్రహం ధ్వంసంతో పాటు రాజమండ్రిలో చోటు చేసుకున్నటువంటి విగ్రహాల ధ్వంసం ఘటనపైన సిఐడితో విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విగ్రహాల ధ్వంసం ఘటనని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. చిన్న దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైతే వాటిని కూడా ప్రభుత్వానికి ఆపాదించడం సబబు కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రామతీర్థం ఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు తగినటువంటి ఆధారాలు దొరికాయని వారిని తప్పకుండా పట్టుకుంటామని తెలిపారు. సిఐడి విచారణకు ఆదేశించినందుకు గాను బీజేపీ జనసేన తదితర విపక్షాలు చేపట్టినటువంటి ర్యాలీని విరమించుకోవాలని మంత్రి వెల్లంపల్లి కోరారు. ధర్మయాత్ర పేరుతో జనసేన బీజేపీ రామతీర్థం వద్ద ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి. ఇందుకు భారీగా జన సమీకరణ కూడా చేసుకున్నాయి. సీఎం జగన్ రీసెంట్గా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. రీసెంట్గా రాజ్భవన్కు వెళ్ళినటువంటి సీఎం జగన్ గవర్నర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞప్తికను మహరించారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగినటువంటి సమావేశంలో ఇద్దరు అనేక రకాల విషయాలు మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి గవర్నర్తో సీఎం జగన్ చర్చించారని తెలుస్తోంది. గవర్నర్తో సమావేశం తర్వాత రామతీర్థం ఘటనపై సిఐడి విచారణకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఈ విషయంపైన గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య ప్రధానంగా చర్చ కూడా జరిగిందని తెలుస్తోంది. దాంతో రామతీర్థం ఘటనపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సిఐడి అనే సంచలన ప్రకటనతో ఏపీ మొత్తం దద్దరిల్లిందని చెప్పుకోవాలి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పర్ఫెక్ట్గా ఉందని మీరు నమ్ముతున్నట్టయితే జగన్కి సపోర్ట్గా కిందన్న షేర్ బటన్ ఉపయోగించి ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ నిండా షేర్ చేయండి.